హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్నూన్ టీకి మేము స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే హైదరాబాద్కి. లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు నా దగ్గర అయితే ఖచ్చితంగా కచ్చా మ్యాంగో చాక్లెట్స్ అయితే ఉంటాయి. ఒక్కోసారి కచ్చా మ్యాంగో చాక్లెట్స్ లేవంటే నారింజ మిఠాయిలైనా వెంటుంచుకుంటాను. మేమంతా ఫ్రెండ్స్ ఒక 6 ఫ్యామిలీస్ వరకు అప్పుడప్పుడు కలుస్తుంటామని మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మరో 2 ఫ్యామిలీస్ మాకన్నా ముందు రోజు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక ఈవినింగ్ చార్మినార్ దగ్గరికి వెళ్ళారంట. మమ్మల్ని కూడా వాళ్ళతో పాటే వస్తే అందరం కలిసి బయటకు వెళ్దాము అని చెప్పారు. బట్ మా శ్రీవారికి కొంచెం వర్క్ ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు. వాళ్ళు ఇంకా వెళ్ళిన రోజు చార్మినార్ చూశాక నెక్స్ట్ డే మేము వెళ్తాం కదా, అప్పుడు అందరం కలిసి స్నో వరల్డ్కి వెళ్దామన్నారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక మేము హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. వాళ్ళు లంచ్ చేసి స్నో వరల్డ్కి వెళ్ళారు. మా జర్నీ స్టార్ట్ అయ్యాక 2 అవర్స్కి దారిలో మొక్కజొన్న కంకులు కనిపిస్తే ఆగాము కాల్చినవి తీసుకోవడానికి. వేడివేడిగా అప్పటికప్పుడు కాల్చిస్తుంది. ఆ కంకులు కాలుస్తున్న ఆవిడ నన్ను అడుగుతుంది, ఏంటమ్మా మమ్మల్ని ఫోటోలు తీసుకుంటున్నారా అని. ఫొటోస్ కాదమ్మా, నా ఛానల్లోకి వీడియో తీసుకుంటున్నాను అని చెప్పాను. యూట్యూబ్ ఛానల్ అని చెప్పగానే వాళ్ళ అబ్బాయి మేడం నేను యూట్యూబ్లో కనిపిస్తానా అంటూ అడిగాడు. కొంచెం సిగ్గుపడ్డాడు కూడా. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మేము బయలుదేరుతున్నాము. ఓఆర్ఆర్ నుండి వెళ్తున్నాము. మా శ్రీవారేమో నాకు చెప్తున్నారు ఇప్పుడు మేము వెళ్తుంది అయితే మా రాము వాళ్ళ ఇంటికి. రాము ఎవరంటే బావగారు వాళ్ళ అబ్బాయి. మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి అస్సలు రావట్లేదు, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రావాలి అంటూ చెప్పాడు. ప్రవహించడు రాము వాళ్ళు లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో గృహప్రవేశం చేసుకున్నారు. అప్పుడు మా అత్తయ్య గారు, శ్రీవారు, మావయ్య గారు 3 వచ్చారు. మేము సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామప్పుడు తనేనండి రాము. వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో రాము వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయ్యి సిద్దిపేట దాటిన తర్వాత మా శ్రీవారు రాముకి కాల్ చేసి చెప్పారు వస్తున్నామని. ఇక్కడ వరకు వచ్చారు బాబాయ్, ఇలా రండి రోడ్డు బాగుంటుంది అంటూ అడ్రస్ చెప్పాడు. సో అక్కడ ఎదురుగా మన కోసం వెయిట్ చేస్తున్నారు రాము అండ్ శ్రీయాన్ కిందికి వచ్చి. దగ్గర
జస్ట్ పట్టుకుంటాడు. రాము వాళ్ళ ఇంట్లోకి రాగానే రైట్ సైడ్లో ఫోటోలో కనిపిస్తుంది అక్కయ్య గారు, రాము వాళ్ళ అమ్మగారు. అక్కయ్య గారు చనిపోయి 3 ఇయర్స్ దాటింది. తను రాము వాళ్ళ మిస్సెస్ ఉష, నాకు కోడలు అవుతుంది. రాము వాళ్ళు ఫెస్టివల్ టైంలో విలేజ్కి వచ్చినప్పుడు శ్రీయాన్ 1-2 డేస్ వరకు అలా జస్ట్ చూస్తూ ఉంటాడు, ఆ తర్వాత రోజున మా ఇంటికి వస్తాడు. కానీ ఇప్పుడు వెళ్ళాక 1 అవర్ వరకు సరిగా రాలేదు. ఆ తర్వాత తన టాయ్స్ అవి అన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఫుల్ కలర్ఫుల్గా ఉంది నాని, నీ టాయ్స్ బాగున్నాయి. ఎన్ని కార్స్ ఉన్నాయబ్బా? తర్వాత కాసేపటికి రామ్ అందరినీ బయటికి తీసుకెళ్ళాడు. వద్దని ఎంత చెప్పినా వినకుండా, లేదు పిన్ని మీరు వద్దనకండి, చెల్లి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది, తనకు డ్రెస్ తీసిస్తా అంటూ షాపింగ్కి తీసుకెళ్ళాడు. షాపింగ్ అయ్యాక రాము స్నో వరల్డ్కి వెళ్ళిన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. అందరం కలిసి రాము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదండి. ఇక్కడేమో నెక్స్ట్ డే మార్నింగ్ టైంలో మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఆ రోజు సండే మార్నింగ్ 9 కల్లా రాము వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరాము. సండే కాబట్టి రోడ్లు అయితే కాస్త ఖాళీగానే కనిపించాయి. ఇప్పుడు మేము వెళ్తుంది అయితే అమీన్పూర్ టు ప్రగతినగర్. ప్రగతినగర్ లేక్ చూపిస్తానండి మీకు. నచ్చిన పాటలు ఇదిగోండి ప్రగతినగర్ లేక్. సండే అవడంతో చాలా మంది చేపలు తీసుకెళ్ళడానికి వచ్చారు. మేము వెళ్తున్న దారి పొడవంతా ఇలానే చేపలు నమ్ముతున్నారు. లేక్కి దగ్గరలోనే ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. అక్కడ రోడ్స్ అన్నీ రిపేర్ అవుతున్నాయి. కారు కొంచెం దూరంగా పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వచ్చాము. మా ఫ్రెండ్ నేమ్ వసుద. వసుద వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చాక నేను రావడం ఫస్ట్ టైం. ఇదివరకు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు వచ్చాను. ఫ్రెండ్స్ అందరం కలిసి నెక్స్ట్ డే ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది మరో వ్లాగ్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.